శ్రీ గురుభ్యో నమః శుభంభ్యాదు. రవిగ్రహం గురించి మనం మాట్లాడుకుంటుంటాం. రవిగ్రహం యొక్క బలం ఎవరికి వస్తుంది అంటే సింహ లగ్నం వాళ్ళకి, కర్కాటక లగ్నం వాళ్ళకి, అదేవిధంగా వృశ్చిక లగ్నం వాళ్ళకి, ధను లగ్నం వాళ్ళకి, మేషానికి, మీన లగ్నం వాళ్ళకి కొంతవరకు రవి పాజిటివ్గా పనిచేసే అవకాశం ఉంటుంది. రవి నీచేసేసి ఉండడం అంటే ఉదాహరణకి ట్రాన్సిట్లో నెలకు ఒకసారి ఒక్కొక్క రాశి నుండి మారుతున్నప్పుడు మనకు అక్టోబర్లో చూస్తే అక్టోబర్ 19వ తారీఖు సుమారుగా అంటే రవి మనకు తులారాశిలో ప్రవేశిస్తాడు. అంటే నీచ స్థానం అది, అక్కడికి వచ్చేస్తారు. అక్కడ వచ్చాక 4 రోజులు ఉంటాడు. ఉంటే ఏం జరుగుతుంది, ఈ రవి గ్రహం ద్వారా యోగాన్ని పొందే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ ఆ 4 రోజులు బలహీనపడిపోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు తప్పిమని కింద పడే అవకాశం ఉంటుంది. అంటే తులారాశిలో ప్రవేశిస్తున్నాడు రవి అని కానీ రవి వలన, రవి గ్రహం వల్ల ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలనుకున్న వాళ్ళు, రవి అనుగ్రహంతో ఉన్నత స్థాయికి వెళ్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు. కొంత చూడండి, శనిగ్రహం వల్ల రాజయోగం వస్తుంది. రాజయోగాలు ఇక్కడ ఎవరైనా తులా లగ్నానికి, వృషభ లగ్నానికి, చిరంజీవి గారు తీసుకున్న శని వల్ల రాజయోగం వచ్చి మెగాస్టార్ అయ్యారని చెప్తుంటాం మనం. అలా ఎన్టీ రామారావు కూడా తులా లగ్నమై ఉండడం వల్ల శని వల్ల రాజయోగం వచ్చి రాజకీయంలో ఉన్నతమైన స్థాయికి అని చెప్తుంటాం మనం. అలాగా రవి వల్ల యోగం పొందే లగ్నాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నేను చెప్పినట్టుగా, ఆ రవి బలంతో ముందుకెళ్తున్న వారు ట్రాన్సిట్లో గోచారంలో ఎప్పుడైతే రవి బలహీనపడిపోతాడో ఈ అక్టోబర్ 19వ తారీఖు నుండి 4 రోజుల పాటు, అంటే అక్టోబర్ నుండి నవంబర్ 19 వరకు ఈ 4 రోజులు ఏం చేస్తున్నాయంటే ఎంతో ఉన్నతమైన స్థాయికి వెళ్ళినా కూడా తీసుకున్న నిర్ణయం టైపైన కింద పడడానికి అవకాశం ఉంటుంది. మనం తగు జాగ్రత్త తీసుకోవాలి. రవి పడిపోతున్నాడు, బలహీనపడుతున్నాడు అన్న టైంకి ముందుగానే కొన్ని కొన్ని మేజర్ నిర్ణయాలు తీసుకోవడంలో మనం కొంచెం ఒక 4 రోజులు ఆగుదామనే ప్రయత్నంలో ఉండగలగాలి. చాలామంది సజెస్ట్ చేస్తుంటాం, మీరు కెంపు పెట్టుకోండి, తర్వాత కనక పుష్యాలు పెట్టుకొని చెప్తుంటాం, ఒక లగ్నాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్తుంటాం. అలా పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఎవరైతే కెంపుని పెట్టుకుని సజెస్ట్ చేస్తామంటే రవి బలంతో ముందుకెళ్ళాలని ఉద్దేశం మేము చెప్తుంటాం. కెంపు అంటే రూబీ. ఈ ప్రపంచంలో ఎవరి చేతిలో రూబీ ఉందో వాళ్ళందరికీ అక్టోబర్ 19వ తారీఖు నుండి 4 రోజుల పాటు బలహీన పడే అవకాశం ఉంటుంది. ఇబ్బంది పడే అవకాశం ఉంది, ఆరోగ్య విషయంలో ఇబ్బంది పడే అవకాశం ఉంది. రవి ఆరోగ్య దాత అంటారు, ఆరోగ్య ప్రదాత, ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు సూర్యుడు అంటాం. ఇలా సూర్య బలంతో ముందుకెళ్లే వాళ్ళందరికీ అక్టోబర్ 19 నుండి 4 రోజుల వరకు బలహీనపడే అవకాశం ఉంటుంది. దాని తగ్గ జాగ్రత్త తీసుకుని సూర్య ఆరాధన చేయడము, సూర్య సంబంధమైన పనులు చేయడం, ఆదిత్య ఉదయం చదవడము, ఇటువన్నీ మనం చేయడం వల్ల అంటే సూర్య బలం మనం మంత్ర ద్వారా సాధన చేసుకోవడం వల్ల ఆ 4 రోజులు ఆ గండం నుండి బయటపడడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అటువంటి ప్రయత్నం చేయగలితే బాగుంటుంది. అక్కడ ఒక 4 రోజులు కాదు, తర్వాత వృషికలకు వచ్చినప్పుడు కూడా బలహీనంగా ఉంటాడు రవి. ఇక నుండి వరుసగా వచ్చే మకరం వరకు, మీనం వరకు అలా ఉంటుంది. మళ్ళీ